द नेक्स्ट वन ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి, బట్ లాజిక్గా చూస్తే, ఆప్షన్స్ వైజ్ చూస్తే చాలామంది మ్యాక్సిమం రాంగ్ ఆన్సర్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉండే క్వశ్చన్ అండ్ గ్రూప్స్లో మెయిన్ అడ్వాన్స్డ్ క్వశ్చన్ అనమాట. దట్ ఈస్ ఇన్ ఇండియా లెంత్ ఆఫ్ కోస్టల్ ఏరియా. సో ఇండియా యొక్క కోస్టల్ ఏరియా లెంత్ ఎంత? సో ఆప్షన్స్ మీకు ఎట్లా ఉంటే 7516.4 కిలోమీటర్స్, 7516.6 కిలోమీటర్స్, 7516.5 కిలోమీటర్స్, లైక్ దిస్. సో ఇది డిఫికల్టీ అంటే నార్మల్గా మనకి ఆన్సర్ తెలుసు, బట్ ఇలా చూసినప్పుడు కన్ఫ్యూజ్డ్. సో ఇలాంటి ఏరియాస్ ఏ ఉన్నా సరే ఇండియన్ జియోగ్రఫీలో డిస్టెన్స్ కానివ్వచ్చు, పర్టిక్యులర్ పాయింట్స్ కానివ్వచ్చు. సో మ్యాక్సిమం తక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, ఎక్కువ అవాయిడ్ చేయండి. తక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఈజీలీ ఆప్ట్ ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్స్ నుంచి మీరు ఈజీగా తీసుకోవచ్చు. సో కోస్టల్ లెంత్ ఏరియా ఎంత అంటే 7516.6 కిలోమీటర్స్. అయితే మనకి ఇండియాలో కోస్టల్ ఏరియాస్ అంటే ఏమున్నాయి? ఒకటి వెస్టర్న్ కోస్టల్ ఏరియా అండ్ ఈస్టర్న్ కోస్టల్ ఏరియా. సో వెస్టర్న్లో మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, ఈస్ట్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. అయితే ప్రతి స్టేట్ కోస్టల్ ఏరియాకి ఒక పర్టిక్యులర్ నేమ్ ఉంది. అక్కడున్న ఇంపార్టెన్స్ ప్రకారం ఎక్కువ టైమ్స్ ఏ కోస్టల్ ఏరియా నేమ్ అడిగారంటే కోరమండల్. కోరమండల్ ఈజ్ అ వన్ ఆఫ్ ద ఫేమస్ కోస్టల్ ఏరియా ఇన్ ఈస్టర్న్ సైడ్. ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలో కోరమండల్ అనేది చాలా ఫేమస్. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ విచ్ స్టేట్ కోస్టల్ ఏరియా? ఏ స్టేట్ కోస్టల్ ఏరియా అని అడిగారు? దట్ ఈస్ తమిళనాడు. కోరమండల్ ఈ ప్రీవియస్ నేమ్ చోళమండల్. సో చోళమండల్ నుంచి సో స్లోలీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ అ కోరమండల్ ఏరియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఇది ఒక క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ క్వశ్చన్. మనం మామూలుగా స్టేట్స్ చదువుతాం, కోస్టల్ ఏరియాస్ చదువుతాం, లెంత్ చదువుతాం, ఇంపార్టెన్స్ చదువుతాం, అక్కడ ఉన్న చిన్న పాయింట్స్. బట్ హియర్ డిఫరెంట్ క్వశ్చన్. విచ్ ప్లేస్ ఇన్ ఇండియా కన్సిస్ట్ ట్రై పాయింట్ కోస్టల్ ఏరియా? సో ఇండియాలో ఏ పాయింట్కి ట్రై పాయింట్ కోస్టల్ ఏరియా, ఏ ప్లేస్కి ట్రై పాయింట్ కోస్టల్ ఏరియా ఉంది? జనరల్గా మనకి ఇక్కడ ఏముంది, బే ఆఫ్ బెంగాల్. అంటే మనకి ఈస్టర్న్ కోస్టల్ సైడ్ అంతా బే ఆఫ్ బెంగాల్ వాటర్ ఉంటుంది, వెస్టర్న్ సైడ్ అంతా మనకి అరేబియన్ సీ. హియర్ వీ హ్యావ్ అరేబియన్ సీ వాటర్. అయితే ఈ రెండింటితో పాటు ఇంకొక కోస్టల్ ఏరియా కూడా ఉన్న స్టేట్, ఉన్న ప్లేస్ ఏది అని అడిగారు. సో ఇఫ్ యు ఆర్ కన్సిడర్ ఇండియా మ్యాప్, ఇక్కడ మనకి తమిళనాడు ఉంది. సో తమిళనాడుకి ఇటు ఉన్నది ఏది అంటే బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ వాటర్ కోస్టల్ ఏరియా ఉంది. సో ఇక్కడ నుంచి మనకి ఏది ఉందంటే అరేబియన్ సీ. సో ఇక్కడ నుంచి ఉన్నది ఏది అంటే ఇండియన్ ఓషన్. సో క్లియర్గా చూడండి, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, ఈ మూడింటికి కూడా ట్రై పాయింట్ ఇన్ ఇండియా ఏది అంటే దాట్ ఈస్ తమిళనాడు. ద నెక్స్ట్ వన్, హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా. హైయెస్ట్ టైడ్ ఎఫెక్ట్ అయ్యే పోర్ట్ ఏది, హైయెస్ట్ టైడ్ ఎక్స్పీరియన్స్ అయ్యే పోర్ట్ ఏది, హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా? ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వడం వల్ల దెర్ ఈస్ అ స్మాల్ కన్ఫ్యూజన్. ఎందుకంటే హైయెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా దట్ ఈస్ అ కాండ్లా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. కానీ 2018-2019 నుంచి ఏ ఎగ్జామ్స్ జరిగాయో ఎగ్జామ్స్లో ప్రీవియస్ క్వశ్చన్లో హయ్యెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా ఉంటుంది, కానీ ఆప్షన్స్లో కాండ్లా కనిపించదు. ఎందుకంటే రీసెంట్లీ కాండ్లా నేమ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ దీన్ దయాల్ పోర్ట్. మరి రెండు ఉంటే ఏం చేయాలి మేడం అంటే అది మిస్టేక్ ఇన్ ఆప్షన్స్ అండి. ప్రజెంట్ మీరు కన్సిడర్ చేయాల్సింది దీన్ దయాల్ పోర్టే. దీన్ దయాల్ పోర్ట్ ఈస్ ద హయ్యెస్ట్ టైడల్ పోర్ట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ వన్, మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువ బిజీగా ఉండే పోర్ట్ ఏది? దట్ ఈస్ అ ముంబై పోర్ట్. సో ముంబై పోర్ట్ని ఇంకోలా కూడా పిలుస్తారు, మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. సో మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్, సెకండ్ బిజియెస్ట్ పోర్ట్ వచ్చి మనకి చెన్నై పోర్ట్ వస్తుంది. ముంబై పోర్ట్ ఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా. సో ఇవి పోర్ట్స్ మీద అడిగే క్వశ్చన్స్ అనమాట. ముంబై పోర్ట్కి డిఫరెంట్ నేమ్ కూడా ఉంది. సో ఎవరైనా కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ బిలో.
ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ మనకి ఐలాండ్స్ వచ్చేటప్పటికి త్రీ డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఐలాండ్స్ అనేవి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో ఎక్కువ కనిపిస్తాయి. అది జియోగ్రఫికల్ ఇష్యూ కావచ్చు, ఎకనామికల్ ఇష్యూ కావచ్చు, మోస్ట్లీ పొలిటికల్ ఇష్యూ కావచ్చు. సో కరెంట్ అఫైర్స్లో ఉండడం వల్ల మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్స్ మనకి ఈ కాన్సెప్ట్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఐలాండ్స్ నుంచే వస్తాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై విచ్ వాటర్ ఛానల్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని ఏ వాటర్ ఛానల్ సెపరేట్ చేస్తుంది? ఈ ఆప్షన్స్లో కూడా మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 10 degrees north, 10 degrees south, 10 degrees east, 10 degrees west. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ డివైడెడ్ బై ఆర్ సెపరేటెడ్ బై 10 degrees north ఏరియా ఆర్ 10 degrees north ఛానల్. సో అసలు ఏంటి వాటర్ ఛానల్ అంటే? Just imagine this is Andaman and this is Nicobar area. సో అండమాన్ అండ్ నికోబార్కి మధ్యలో మనకి లాట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ వాటర్ ఉంటుంది. సో ఈ బే ఆఫ్ బెంగాల్ వాటర్ గుండా పాస్ అయ్యే లాటిట్యూడ్ ఏది అంటే 10 degrees north. సో 10 degrees north లాటిట్యూడ్కి పైన నార్త్ సైడ్ అండమాన్ ఉంది, కింద సౌత్ సైడ్ నికోబార్ ఉంది. సో క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేశారు అంటే అండమాన్ అండ్ నికోబార్ ఆర్ డివైడెడ్ బై విచ్ వాటర్ ఛానల్ 10 degrees north. వాటర్ ఛానల్ని రీప్లేస్ చేసి లాటిట్యూడ్ అడిగినా మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది 10 degrees north. The next one, Andaman and Nicobar island animal. Andaman and Nicobar ఐలాండ్ యానిమల్. మనకి ఇప్పుడు ఎట్లా స్టేట్ యానిమల్స్ ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి కానీ కర్ణాటకకి కానీ తెలంగాణకి కానీ, అట్లానే అండమాన్ నికోబార్ యొక్క ఐలాండ్ యానిమల్ ఏంటి అని చెప్పి ఆన్సర్ డ్యుగాంగ్. దీని ఒరిజినల్ నేమ్, దీని నేమ్ వచ్చి సీకౌ. సీకౌనే మనం ఏమని పిలుస్తామంటే డ్యుగాంగ్ అని. ఇది ఎక్వటిక్ పామల్. ఇది ఎక్వటిక్ మామల్ అండి. సో ఈ సీకౌ అనేది మనకి మోస్ట్లీ గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు దగ్గర ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండమాన్ నికోబార్, బే ఆఫ్ బెంగాల్ రీజన్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సీకౌ స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ మొత్తంలో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ సీకౌ ఉన్నది మన కంట్రీలోనే, అండ్ దట్ టు బే ఆఫ్ బెంగాల్ రీజన్లోనే. ఇది గత 3 ఇయర్స్ నుంచి న్యూస్లో ఉంది, బికాస్ ద పాపులేషన్ ఆఫ్ సీకౌ ఈ స్టార్టెడ్ డిక్లైనింగ్. సో దీని పాపులేషన్ డిక్లైన్ అవుతుంది ఎందుకంటే ఇది మెరైన్ యానిమల్ కాబట్టి. సో మనకి ఏదైతే ఓషన్లో టెంపరేచర్, సీలో టెంపరేచర్ పెరగడం వల్ల డ్యూ టు గ్లోబల్ వార్మింగ్, సెకండ్ వన్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఈ రెండింటి వల్ల కూడా �ది మోస్ట్ ఎఫెక్ట్ అయ్యింది. అంటే 2025-26 తర్వాత వీ కెన్ కన్సిడర్ డ్యుగాంగ్ ఉండేది అని. సో అట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్ మనకి సీకౌ డ్యుగాంగ్కి ఉంది. ద నెక్స్ట్ వన్, యాక్టివేటెడ్ వాల్కెనో ఇన్ ఇండియా. ఇది రెండు రకాలుగా క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అడగడం జరిగింది, ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆల్సో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు జియోగ్రఫీలో మోస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్ కానీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ కానీ వాల్కెనో. సో మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనో ఇన్ ఇండియా అని అడగచ్చు, మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనో ఇన్ ఐలాండ్స్ అని కూడా అడగచ్చు. జనరల్గా మనకి మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కెనో అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉంది, దాని పేరు బారెన్. So Barren is the most activated volcano which is located in Barren Island. Barren Island is belongs to Andaman and Nicobar only. Ad Andaman and Nicobar ki chendinde. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యారెన్ వాల్కెనో ఫస్ట్ టైం మోస్ట్లీ ఇన్ న్యూస్ ఇన్ 2017లో అది చాలా వైలెంట్గా ఎరప్ట్ అవడం వల్ల ఇట్ ఈస్ ఇన్ న్యూస్. 2017 మార్చ్ ఆర్ ఫిబ్రవరి ఇన్ దాట్ మంత్ ఇట్ ఈస్ ఎరప్టెడ్ అగైన్. 2018 అగైన్ 2019 వాల్కెనో యొక్క మెయిన్ ఏమంటారు డిజడ్వాంటేజ్, అది మెయిన్ ఎఫెక్ట్ నేచర్లో ఏంటంటే ఇట్ లీడ్స్ టు ఎయిదర్ అర్త్క్వేక్ ఆర్ అర్త్షేక్ ఆర్ సునామీ. ఇంకా మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్ వచ్చేటప్పటికి సునామీ ఉంటుంది, నార్మల్లీ అర్త్క్వేక్ ఆర్ అర్త్షేక్. సో అండమాన్ అండ్ నికోబార్లో మోస్ట్ ఆఫ్ ద అర్త్షేక్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చి బ్యారెన్. అంటే మీకు ఎప్పుడైనా అర్త్క్వేక్ అర్త్షేక్స్కి సంబంధించి ఏ రిలేటెడ్ న్యూస్ అండమాన్ అండ్ నికోబార్లో ఉన్నా మీకు బ్యారెన్ ఖచ్చితంగా న్యూస్లో ఉంటుంది. బ్యారెన్ కాంబినేషన్ ఇస్తే అండమాన్ అండ్ నికోబార్. ద నెక్స్ట్ వన్,
In India, mud volcanoes are very famous in which area? In India, mud volcanoes. Or famous in which area? General ga manam volcano ante agniparvatam ante lava vastadi. If volcano is erupted, lava is there. Lava, magma, itlanti words vintam. But Andaman and Nicobar, it's quite different. World lo chala chala minute places lo manam ee volcanoes chudachu. Mud volcano. If that volcano is erupted, mud will be occurred. So mud kanipistadi. It's a different phenomena or different category of volcanoes. సో ఈ మడ్ వాల్కినోస్ ఇండియాలో ఎక్కడున్నాయంటే అండమాన్ అండ్ నికోబార్. ద నెక్స్ట్ వన్, మనకి అండమాన్ అండ్ నికోబార్ డివైడెడ్ బై 10 degrees నార్త్. సేమ్ కాంబినేషన్తో డిఫరెంట్ ప్లేసెస్ కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఉంది. లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్. లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ ఆర్ డివైడెడ్ బై విచ్ వాటర్ బాడీ ఛానల్ అండ్ దే ఆర్ డివైడెడ్ బై 9 degrees నార్త్. సో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఏమో 10 degrees నార్త్తో అండ్ లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ ఏమో 9 degrees నార్త్తో డివైడ్ చేస్తాయి. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ దిస్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు లాటిట్యూడ్స్, ప్లేస్, కరెంట్ అఫైర్స్ ఆల్సో. ఎందుకు కరెంట్ అఫైర్స్ అంటే ఇండియన్ ప్లేసెస్ ఆర్ రిలేటెడ్ టు అదర్ కంట్రీస్, సో అందుకని ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ వన్, మోస్ట్ పాపులేటెడ్ ఐలాండ్ ఇన్ ఇండియా. మోస్ట్ పాపులేటెడ్ ఐలాండ్ ఇన్ ఇండియా, ఆప్షన్స్లో ఖచ్చితంగా మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ 2 islands ఇన్ ఇండియా. వన్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రూప్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఆప్షన్స్లో ఈ రెండు ఉంటే 90% మైండ్ సెట్ ఈ రెండు ఆప్షన్స్లోనే సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తుంది. బట్ ఆబ్వియస్లీ మోస్ట్ పాపులేటెడ్ ఐలాండ్ ఈజ్ నాట్ నైదర్ అండమాన్ అండ్ నికోబార్ నార్ లక్షద్వీప్. సో మనం చాలా రేర్గా వింటాం ఈ ఐలాండ్ పేరు సాల్ట్ సిటీ ఐలాండ్, విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ బై దట్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఏరియా. మోస్ట్లీ ఇట్ ఈస్ నియర్ బై టు దట్ మహారాష్ట్ర ఏరియా. సో సాల్ సిటీ ఐలాండ్స్ అనేవి అరేబియన్ సీ దగ్గర మహారాష్ట్ర ఏరియా దగ్గర ఉన్నవి. సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఐలాండ్స్ అన్నిటిలో మోస్ట్ పాపులేషన్, ఎక్కువ పాపులేషన్ ఉన్న ఐలాండ్ ఏదంటే సాల్ సిటీ. దీనికి హిస్టారికల్గా కూడా చాలా ఫేమస్ కీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వెన్ ఛత్రపతి శివాజీ చాప్టర్ ఈస్ దేర్ ఇన్ హిస్టరీ, ఫ్రమ్ దాట్ ప్లేస్ సాల్ సిటీ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టారికల్లీ. ద నెక్స్ట్ వన్, రివరిన్ ఐలాండ్, లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ రివరిన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, ఇక్కడ ఈ ఒక్క క్వశ్చన్, ఈ ఒక్క కాన్సెప్ట్తో, ఈ పదంతో కంప్లీట్గా క్వశ్చన్ చేంజ్ అయిపోతుందండి. బికాస్ ఐలాండ్ అంటే అర్థం ఏంటండి, ఏ ల్యాండ్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై 4 sides ఆఫ్ వాటర్. సో ఏదైతే ల్యాండ్ 4 sides ఆఫ్ వాటర్ ఉంటుందో సో దాన్ని మనం ఐలాండ్ అని పిలుస్తాం. ఇక్కడ ఏమని అడుగుతున్నారు, లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్. సో ఐలాండ్కి రివర్ ఇన్ ఐలాండ్కి అ వెరీ స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఐలాండ్ ఈజ్ ఎయిదర్ ఆక్యుపైడ్ బై సీ ఆర్ ఓషన్. ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఉంది, ఇట్ ఈస్ ఆక్యుపైడ్ బై బే ఆఫ్ బెంగాల్ సీ 4 sides. కానీ ఇక్కడ రివర్ ఇన్ ఐలాండ్ అంటే ఆ రివర్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ 4 sides ఆఫ్ అ ల్యాండ్. సో ల్యాండ్ని 4 sides కూడా ఒక రివర్ ఆక్యుపై చేసుకుని ఉంటే దాన్ని రివర్ ఇన్ ఐలాండ్ అంటాం. రెండిటికి ఆన్సర్స్ వేరు. లార్జెస్ట్ ఐలాండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్. సో లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఎక్కడుందంటే ఇండియాలోనే, దాని పేరు మజూలీ. సో లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ మజూలీ. సో మజూలీ అనేది ఏ రివర్ క్రియేట్ చేసింది అంటే, ఏ రివర్ వల్ల వచ్చింది అంటే బ్రహ్మపుత్ర. 2014లో ఈ మజూలీ ఐలాండ్ అనేది మోస్ట్ కాంట్రవర్షియల్ అయింది బికాస్ మజూలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. సో అప్పటి నుంచి కూడా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2014లో ఈ మజూలీ ఐలాండ్ క్వశ్చన్ అనలిటికల్గా అడిగారు. తర్వాత ఎస్ఎస్సీ సిజిఎల్లో 2015-16లో అడిగారు, సిడిఎస్లో 2017-18లో అడిగారు. డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ని 2-3 ఫార్మేషన్లో అడిగారు. ఒకటి, మజూలీ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, రివర్ ఇన్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, క్రియేటెడ్ బై ఆర్ ఫార్మ్డ్ బై విచ్ రివర్, బ్రహ్మపుత్ర. ఆర్ మజూలీ ఈజ్ నౌ రైట్లో లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్, అస్సాం. సో ఇలా అడగడం జరిగింది.
త్రీ కైండ్ ఆఫ్ ఈజీ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీకు నీలగిరి కనిపించినా, ఇఫ్ యూ ఐడెంటిఫై నీలగిరి ఇన్ క్వశ్చన్ పేపర్, ద ఆన్సర్ షుడ్ బి కాంబినేషన్ ఈస్ తమిళనాడు ఏరియా. ఇఫ్ ఇట్ ఈస్ కాంచన్జంగ్, ద కాంబినేషన్ షుడ్ బి సిక్కిం. ఇఫ్ ఇట్ ఈస్ అ బ్రహ్మపుత్ర రివర్, 90% బ్రహ్మపుత్ర రివర్ కి కనెక్షన్ ఉన్న స్టేట్ ఏదేంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అస్సామే. ఎందుకంటే సారో ఆఫ్ అస్సాం బ్రహ్మపుత్ర రివర్. సో అస్సాం మోస్ట్లీ ఎక్కువ పార్ట్ ఫ్లో అయ్యేది అస్సాం ఏరియా. మజూలీ ఐలాండ్ ఉన్నది అస్సాంలోనే, ఎక్కువ ఫ్లడ్స్ వచ్చేది బ్రహ్మపుత్ర వల్ల అస్సాంలోనే. సో దాట్స్ వై అస్సాం రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమున్నా సరే యూ కెన్ గివ్ అ కాంబినేషన్ ఆన్సర్ బ్రహ్మపుత్ర. ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ వన్, most of the landslides are occurred, landslides have occurred in which northeast indian state? ye northeast indian state lo landslides anevi kanipisthayi, landslides anevi jarugutayi ane question undi, assam because of brahmaputra river. Earthquake is different from landslides, clear? So landslides endukante ekkuva meeku heavy rainfall unna hilly regions lo river floating ekku unna. You can see here అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడుంటే అస్సాం ఏరియా ఇక్కడుంది. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెన్ రివర్ ఫ్లో ఫ్రమ్ హై స్లోప్ ఏరియా టు లో స్లోప్ ఏరియా, ఇన్ దాట్ టైమ్ వెలాసిటీ విల్ బి ఎఫెక్టెడ్, స్లోప్ ఆఫ్ ఏరియా విల్ బి ఎఫెక్టెడ్, కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ బి ఎఫెక్టెడ్. ఈ మూడు ఒకేసారి ఒక ప్లేస్లో ప్రెషర్ ఇవ్వడం వల్ల అండ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ స్లైడింగ్ ఇన్ దాట్ ఏరియా. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ కనిపించే స్టేట్ ఏదంటే అస్సాం. అందుకే మీరు చూడొచ్చు నార్మల్గా అస్సాంలో హౌసెస్ అన్ని మీకు బ్యాంబోగా లేదా మ్యాన్గ్రూవ్ ట్రీస్తో కడతారు. మ్యాన్గ్రూవ్ బ్యాంబో హౌసెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ద నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ అ కామన్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఈజియెస్ట్ క్వశ్చన్స్ అండ్ కామన్ క్వశ్చన్స్ కూడా. లాంగెస్ట్ రివర్, లార్జెస్ట్ రివర్. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా, ఎనీ వన్ క్వశ్చన్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రివర్స్ కాన్సెప్ట్ చదివినప్పుడు మీరు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటంటే ఈ రెండే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా వచ్చి గంగా అండ్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా వచ్చి దట్ ఈస్ అ బ్రహ్మపుత్ర. ద నెక్స్ట్ సాంగ్పో ఈజ్ అ నేమ్ ఆఫ్ విచ్ రివర్. సో సాంగ్పో అనేది ఏ రివర్ యొక్క నేమ్ అని అడుగుతారు, దట్ ఈస్ అ బ్రహ్మపుత్ర. ఇదే క్వశ్చన్ టూ డిఫరెంట్ టైప్స్లో అడగడం జరిగింది. సాంగ్పో ఈజ్ ద నేమ్ ఆఫ్ విచ్ రివర్ దట్ ఈస్ అ బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర ఈజ్ కాల్డ్ యాజ్ అ సాంగ్పో ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా. సో బ్రహ్మపుత్ర అని సాంగ్పో అని ఏ ప్లేస్లో పిలుస్తారు? దిస్ త్రీ ఆర్ మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్ రివర్స్. సో సాంగ్పో అని ఎక్కడ పిలుస్తారు అంటే టిబెట్. సో టిబెట్ ఏరియా బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ సాంగ్పో. కాన్సెప్ట్ ఈజ్ బ్రహ్మపుత్ర బట్ క్వశ్చన్స్ ఫార్మేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ హియర్. ద నెక్స్ట్ వన్, సౌత్ గంగా అని ఏ రివర్ని పిలుస్తారు? విచ్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ సౌత్ గంగా? ఆబ్వియస్లీ దట్ ఈస్ గోదావరి. మీకు నార్త్ ఇండియాలో గంగ మీద ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయో సౌత్ ఇండియాలో గోదావరి అండ్ కృష్ణ మీద కూడా సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ద నెక్స్ట్ వన్, విచ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్యా అండ్ సత్పురా? ఇండియాలో వింధ్యా అండ్ సత్పురా మధ్య ఫ్లో అయ్యే రివర్ ఏది? విచ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్యా అండ్ సత్పురా? ఇఫ్ యు ఆర్ కన్సిడర్ దిస్ ఇస్ అ మధ్యప్రదేశ్ ఏరియా, దిస్ ఈజ్ వింధ్యా అండ్ సత్పురా. సో వింధ్యా సత్పురాల మధ్య ఉండే రివర్ ఏది, ఫ్లో అయ్యే రివర్ ఏది అంటే దట్ ఈస్ నర్మదా. సో నర్మదా మీద మనకి త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి, ఇన్ ఇండియా ద విచ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్యా అండ్ సత్పురా దట్ ఈస్ అ నర్మదా. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ దట్ ఈస్ ఆల్సో నర్మదా. అండ్ నర్మదా విచ్ రివర్ ఇన్ ఇండియా ఫ్లోస్ బిట్వీన్ వి షేప్ వ్యాలీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ కన్సిడర్ దిస్ ఇస్ అ వింధ్యా అండ్ దిస్ ఇస్ అ సత్పురా, బిట్వీన్ వింధ్యా అండ్ సత్పురా వి షేప్ వ్యాలీ, ఇన్ వి షేప్ వ్యాలీ ఆర్ రివర్ ఇన్ వ్యాలీ విచ్ రివర్ ఫ్లోస్ ఇన్ ఇండియా దట్ ఈస్ అ నర్మదా. లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం ఈజ్ అ నేమ్ ఆఫ్ విచ్ రివర్? లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ వచ్చి మనకి నర్మదా రివర్. సో అట్లానే లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని దేన్ని పిలుస్తారు అంటే తీస్తా.
సో దీని మీద యూపీఎస్సీ 2014 ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఉంది. తీస్తా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. సో దాని కింద 4 అనలిటికల్ ఆప్షన్స్ అడిగారు. తీస్తా మర్జెస్ విత్ బ్రహ్మపుత్ర ఇన్ ఇండియా, తీస్తా మర్జెస్ విత్ బ్రహ్మపుత్ర ఇన్ బంగ్లాదేశ్, తీస్తా ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా, తీస్తా ఆరిజినేటెడ్ ఇన్ బంగ్లాదేశ్. సో 1 and 2 ఆర్ కరెక్ట్, 2 and 3 ఆర్ కరెక్ట్. ఇట్లా ఎనలిటికల్ కాంబినేషన్తో తీస్తా మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిమ్ ఈజ్ అ నేమ్ ఆఫ్ విచ్ రివర్ తీస్తా. ద నెక్స్ట్ వన్ పద్మ ఈజ్ అ నేమ్ ఆఫ్ విచ్ రివర్ ఇన్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో ఏ రివర్ని పద్మ అని పిలుస్తారో అని అడుగుతారు, దట్ ఈజ్ అ గంగా. ఇది కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగే క్వశ్చనే, ఎందుకంటే ఇన్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ నుంచి గంగా రివర్ అండ్ ఆఫ్టర్ దట్ అస్సాం నుంచి మనకి బ్రహ్మపుత్ర రివర్. సో గంగా అండ్ బ్రహ్మపుత్ర మర్జ్ ఈచ్ అదర్ ఇన్ బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్లో గంగా రివర్ని పద్మ అంటాం, బ్రహ్మపుత్రాన్ని జమున అని పిలుస్తాం. సో ఆప్షన్స్లో మీకు బ్రహ్మపుత్ర అండ్ గంగా రెండు ఉంటాయి. సో గంగా ఈజ్ నోన్ యాజ్ పద్మ రివర్ ఇన్ బంగ్లాదేశ్. The next one, Godavari and Krishna rivers are separated by which ghats in India? సో గోదావరి అండ్ కృష్ణ రివర్స్ని ఏ ఘాట్స్ ఇండియాలో సెపరేట్ చేస్తున్నాయి అనే ఒక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ కంప్లీట్లీ కాన్సెప్చువల్ వైజ్, ఎక్కడ ఇది జీకే క్వశ్చన్ కాదని కాన్సెప్చువల్ క్వశ్చన్. ఎందుకు అంటే గోదావరి ఫ్లోస్ ఇన్ ఏటీఎం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మోస్ట్లీ 3 స్టేట్స్ కుండా. కృష్ణ ఫ్లోస్ బిట్వీన్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. గోదావరి ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ కృష్ణ రివర్ ఈజ్ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ సేమ్ స్టేట్. బట్ ఈ ఫ్లో అయ్యే ప్లేసెస్లో ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే, గోదావరి ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర అండ్ కృష్ణ రివర్ ఈజ్ ఆల్సో ఆరిజినేటెడ్ ఇన్ మహారాష్ట్ర డిఫరెంట్ ప్లేస్, కానీ గోదావరికి కృష్ణకి మధ్యలో మనకి ఒక సెట్ ఆఫ్ హిల్స్ ఉన్నాయి. సో ఆ హిల్సే వచ్చి హరిశ్చంద్ర ఘాట్స్. సో హరిశ్చంద్ర ఘాట్స్ ఆర్ సెపరేటెడ్ గోదావరి అండ్ కృష్ణ రివర్స్ ఇన్ విచ్ స్టేట్, మహారాష్ట్ర. రెండు రకాలుగా క్వశ్చన్ అడగచ్చు, విచ్ వాటర్ షెడ్ డివైడ్స్ గోదావరి అండ్ కృష్ణ ఇన్ మహారాష్ట్ర, దట్ ఈస్ హరిశ్చంద్ర ఘాట్స్, ఆర్ హరిశ్చంద్ర ఘాట్స్ ఇన్ మహారాష్ట్ర డివైడ్స్ 2 మేజర్ రివర్స్ ఇన్ సౌత్ ఇండియా అండ్ దట్ ఈస్ గోదావరి అండ్ కృష్ణ. ఇప్పటి వరకు మనం చూసిన మోస్ట్ ఎక్కువ సార్లు రిపీట్ అయిన 50 ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ జియోగ్రఫీలో, ఇవన్నీ కూడా ఎయిదర్ సైజ్ అండ్ లొకేషన్ కాన్సెప్ట్ నుంచి అడిగారు, లేదా ల్యాండ్ ఫామ్స్ మౌంటైన్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, కోస్టల్ ఏరియాస్, విండ్ మీద నుంచి అడిగారు. థర్డ్ వన్ రివర్స్. సో రివర్స్ మీద అడగడం జరిగింది. అంటే మోస్ట్లీ మీకు ఇండియన్ జియోగ్రఫీలో 50% ఆఫ్ క్వశ్చన్స్ కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయంటే ఈ 3 కాన్సెప్ట్సే. సో ఎవరికైతే పర్టిక్యులర్ ప్లేసు, పాయింటు, కీ ఫ్యాక్ట్స్ తెలిసాయో, ఈజీ, మోడరేట్, డిఫికల్ట్, అది ఏదైనా సరే ఆన్సర్ పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేయగలరు. సో ఈ మూడింటిని మ్యాప్తో కానీ లేదా చిన్న చిన్న ట్రిక్స్తో కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, లెస్ ఇన్ఫర్మేషన్ విత్ హ్యూజ్ ప్రాక్టీస్, యూ కెన్ జస్ట్ అటెంప్ట్ అ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ జియోగ్రఫీ. సో నెక్స్ట్ 50 క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి అడిగారు, ఎలా అడిగారు అనేది చూద్దాం.